జూన్ 2వ తేదీన రాష్ట్ర ఏర్పాటు జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ అంటే 2014 అప్పుడు అదంతా జరిగిపోయింది. లాస్ట్ ఎలక్షన్స్లో మే 30వ తారీఖునే ప్రమాణం చేశాడు ఆయన. 5 ఏళ్ళు పూర్తయిపోయింది. కానీ రాష్ట్రానికి సంబంధించిన శాసనసభ కొత్తది మళ్ళీ కొలువు తీరే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారు. అయితే క్రియాశీల నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు, ఆయన తీసుకోవట్లేదు. ప్రస్తుతం మంత్రులు కూడా కొనసాగుతూ ఉంటారు ఆ ఎన్నికల రిజల్ట్ 4వ తారీఖు వచ్చేలోపు. అయితే జూన్ 3వ తారీఖున మంత్రుల ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామంటూ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంటే ఈ మంత్రులందరికీ ఉన్న కార్యాలయాలు జూన్ 3తో ముగుస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ అనంతరం కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో ఈ మేరకు మంత్రుల ఛాంబర్లు సహాయకులకి అప్పగించాలని, సహాయకుల్ని కూడా అప్పగించాలని అంటే వాళ్ళకి హెల్పర్స్ కింద ఇచ్చినటువంటి స్టాఫ్ను కూడా అప్పగించాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల ఛాంబర్ నుంచి ఎటువంటి ఫైల్స్ ఇతర సామాగ్రి తరలించడం మీద నిషేధం విధించినట్టు కూడా తేల్చెప్పింది. అంటే ఒకవేళ ఏదన్నా రేపు 1వ తారీఖు ఇదయిన తర్వాత ఫైళ్ళు మార్చే ప్రయత్నం ఇట్లాంటిది కూడా లేకుండా ముందు జాగ్రత్త తీసుకుంది ప్రభుత్వం.